హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజానగండి. చూడండి, ఇక్కడ మీకు కనపడుతుండేది అనపకాయలు ఒలిచి నానబెట్టి పితికిన పప్పు అండి. ఈ పితకపప్పుతో మనము పితకపప్పు సాంబార్ చేసుకుంటాము. తర్వాత ఉప్మాలేకి, రొట్టెల్లేకి, ఇలా వేరే వేరే రకాలుగా దీన్ని రెసిపీలన్నీ చేసుకుంటాం కదండి. ఇప్పుడు మనము వడలు చేసుకుందామండి. దీంట్లో చూడండి, వడలకు కావాల్సిన వస్తువులు పుదీనా తీసుకున్నాను, అల్లము, కొత్తిమీర, చెక్క, లవంగము తీసుకున్నానండి. ఓ రెండించీలంత చెక్క, ఓ నాలుగు లవంగాలు, మళ్ళీ పచ్చిమిరపకాయలండి. సో పచ్చిమిరపకాయలు అవి మనం కారం ఎలా కావాలనో దాన్ని బట్టి మనము వేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు కూడా చూడండి ఎలా సన్నగా తరుక్కున్నానండి. ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుందండి. లేకపోతే కచకచ అని ఉంటుంది కదండి. అలా కాకుండా వడల్లో కలిసిపోతే చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు వీటిని అంతా మనము రుబ్బుకుందాము. మిక్సీ జార్లోకి చూడండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇదైనాక ఒక్కొక్కటిగా అల్లము, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనము వేసేసుకుందాము. చెక్క లవంగం కూడా వేసుకుందాము. ఇందులోకి నీళ్లు వేయకుండా మనము దీన్ని మిక్సీ చేసుకుందామండి. ఇది ఇప్పుడు చూడండి కోర్సుగా అయింది కదా. దీన్ని ఉల్లిగడ్డలు ఉండే పాత్రలోకే వేసేసుకుందాము. ఇది వేసింది అయినాక మనము ఆ పప్పును కూడా మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు చూడండి పప్పును జార్లోకి వేస్తున్నాను. ఇది రుబ్బుకుందాము. ఈ రుబ్బిండేదాన్ని ఇప్పుడు ముందుగా మనం ఉల్లిగడ్డలు అన్నీ వేసుకున్నాం కదా, ఆ పాత్రలోకే వేసేసుకుందాము. ఇది వేసుకున్నాక ఉప్పు వేసి కలుపుకుందామండి. ఓ అర్ధ కప్పు అంత బియ్యపిండి వేద్దామండి. ఇందులోకి బియ్యపిండి వేసి కలిపి చేసినామంటే చాలా బాగా కరకరలాడుతూ వస్తుందండి. ఈ కలుపుకున్న పిండిలోకి కొంచెం కాగిన నూనెలా వేసి కలుపుదాము. బాగా కలిసేటట్టు చేసుకుని తర్వాత ఇలా ఉల్లిలు చేసుకుందామండి. ఇలా ఉల్లిలు చేసుకుంటే మనము ఈజీ అవుతుంది వడలు తట్టి వేయడానికి. ఇప్పుడు స్టవ్ పైన నూనె కాగుతూ ఉంది. దీంట్లోకి నూనె కాగిందే లేదా అని కొద్దిగా వేసి చూస్తున్నా అండి. ఇప్పుడు చూడండి ఇది తేలింది కదా, అంటే నూనె కాగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వడలు తట్టి వేసుకుందాము. నూనె బాగా కాగాలండి, కాగినప్పుడు వేస్తేనే ఇది వడలు బాగా వస్తుంది, లేకపోతే నూనె ఎక్కువ లాగుతుంది. ఇలా అన్నీ వేసుకున్నాక వేయగానే మనం తిప్పేస్తే ఇలా విడిగిపోతుంది కాబట్టి కాసేపు అలా అది బాగా వేగినాక మనము తిప్పేసుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి. చూడండి ఇప్పుడు పెద్ద పెద్దగా అయిపోయింది, తీసేస్తాను. చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ రుచికరంగా ఉంటుంది వడలు. మీరు కూడా ఇలా చేసుకుని చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసింది అయినాక మీరు బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. వేగిన వడలను మనం ఇలా బొరకలు గిన్నెలోకి వేసుకోవాలి, లేకపోతే టిష్యూ పేపర్లోకి వేసుకోవచ్చండి. ఇంకో వాయి వేసి చూపిస్తాను. ఇంకోసారి వేసినాను చూడండి. ఇది ఇప్పుడు పెద్ద పెద్దగా వేగిపోయేది మీకు చూపిస్తున్నాను. ఇది ఇలా అయింది కదా, ఇప్పుడు మరి తిప్పేసేసి మనము ప్లేట్లోకి ఉంచుకుందాము. దీన్ని సాస్ ఏమైనా వేసుకుని మనం తినచ్చండి, లేకపోతే అలాగే తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చూడండి చూస్తేనే ఎంత అందంగా కనపడుతుంది కదా. మీరందరూ కూడా చేసి చూడండి. పైన ఇలా గోకితే చూడండి సౌండ్ వస్తుంది మనకు, చాలా బాగుంటుందండి ఈ వడలు. మీరందరూ కూడా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.